నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ టు వైఆర్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎప్పుడు ఇడ్లీలో ఒకే రకమైన చట్నీలు ఆ సాంబార్లు తింటే బోర్ కొడుతుంది కదండి, కొంచెం వెరైటీగా తమిళనాడు స్టైల్ ఇడ్లీతో చోలే కుర్మ ఎలా చేసుకోవాలని చూపించబోతున్నానండి. ఈ చోలే కుర్మ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు రెగ్యులర్గా ఇడ్లీ ఏం పెడతాము ఇంకే వెరైటీ అనుకుంటాం కదా, ఇడ్లీతో పాటు ఇలా చోలే కుర్మ కనుక చేశారంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, డిష్ వెరైటీగా ఉంటుంది. చాలా ఈజీ అండి, వంటరాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం ముందుగా ప్రిపరేషన్ ఉండాలి, ఏమి ఉండదండి, శనగలు ముందు నానబెట్టుకోవడం అంతే. రండి ఎలా చేయాలి. కుర్మ కోసం నైట్ టైం అండి, ఇవి కాబులి శనగలు కదా, ఇవి నైట్ నానబెట్టేశాను. ఓవర్ నైట్ నానితే బాగా కుక్ అవుతాయండి. దీన్ని కుక్కర్లో వేసేసుకుని ఒక 4-5 విజిల్స్ అయితే రప్పించేసుకున్నాం అండి. వేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది కూడా సాల్ట్ వేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. విజిల్స్ వచ్చేలోపు మనం ఇలా పేస్ట్ చేసేసుకోవాలండి. దీనికోసం ధనియాలు, జీలకర్ర, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం పొచ్చిపప్పు అండి, అంటే పుచ్చకాయలు ఉంటుంది కదా సీడ్ లోపల పప్పు, అది కొన్ని గసగసాలు. మీకు ఒకవేళ ఈ పప్పు అవైలబుల్గా లేదండి జీడిపప్పు అన్న వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. దీంతోపాటు ఎండు కొబ్బరి అండి, ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి అన్న వేసుకోవచ్చు. కానీ ఎండు కొబ్బరి వేస్తే మన కుర్మ టేస్ట్ పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి. ముందు దీన్ని ఫైన్గా ఎంత మెత్తగా చేయగలిగితే అంత మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది కూడా లన్నికల మిక్స్ చేయాలి వేసేసి పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి బాగా ఫైన్గా ఉడికిపోయి ఎక్కువ విజిల్స్ వస్తేనే బాగుంటుందండి. మనం తినేది ఇడ్లీలోకి కదా, ఇలా ఎక్కువ విజిల్స్ వస్తేనే పప్పు బాగా ఉడుతుంది, బాగుంటాయి. దీని ఒక గిల్లో తీసేసుకుందాం. ఇదిగోండి వాటర్తో సహా వేరే గిల్లో తీసేసుకున్నాను. ఈ వాటర్ వేస్ట్ చేసుకోకర్లేదు, మనం కుర్మాలో వండుకునేటప్పుడు వాడేసుకోవచ్చు. ఈ కుర్మ కోసం ముందు మనం ఉడకపెట్టుకున్న కుక్కర్ వాడుకున్నాం కదండి, ఇదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని దీంట్లోనే బేలీఫ్ ఉంటుంది కదండి బిర్యానీ ఆకు, అది వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి పర్వాలేదు. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసానండి. కరివేపాకు కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, అందుకే ఎక్కువ వేసాను. దీంట్లోనే ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నానండి, ఆనియన్స్ త్వరగా ఎగిపోతే. ఇది కొన్ని బాగా ఎగిపోయి దీంట్లోనే సన్నగా కట్ చేసుకుని టమాటో కూడా వేసేస్తున్నాను. ఇంకా చీజ్ కూడా సన్నగానే కట్ చేసేసుకోండి. కావాలంటే మనం అదే గ్రేవీలో ఇందాక వేసుకున్నాం కదా దాంట్లోనే టమాటా కూడా వేసేసి చేసుకోవచ్చు. కానీ మరీ ప్యూరీలా ఉంటుందండి కర్రీ, ఇలా ముక్కల్లా ఉంటే కొంచెం బాగుంటుంది. ఇలా వేస్తున్నాను, మీకు అలా లైక్ చేస్తే కనుక ఇందాక తయారు చేసిన గ్రైండర్ దాంట్లో ఈ టమాటా కూడా వేసేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి సాఫ్ట్ అయిపోయింది, దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం చేసేది ఇడ్లీ కదా, మసాలాలన్నీ మైల్డ్గానే ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది. లేకపోతే పొద్దు పొద్దున్న ఎక్కువ మసాలాలు తినేస్తే మళ్ళీ అది గుంతులోకి వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకనే మసాలాలన్నీ తక్కువ వేసుకుని కొంచెం మైల్డ్గానే చేసుకుందాం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం 1 స్పూను కారం వేసుకోండి. ఇదిగోండి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదండి కొబ్బరి పేస్ట్, అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి మొత్తం కలిసేలాగా మిక్సీ చేయాలి. కొంచెం వాటర్ కూడా వేసుకుని వేసేసుకుంటున్నాను. ఇది కూడా మొత్తం వేసేసుకున్నాను. కొంచెం దాంట్లో ఎక్కువ వాటర్ వేసి పెట్టుకున్నానండి, ఇలాగ ఇలా వాటర్గానే ఉండాలి, అందుకని కొంచెం ఎక్కువ వాటర్ వేసాను. ఇదిగోండి వాటర్ మొత్తం ఉడకపట్టి మొత్తం ఆయిల్ తేలే వరకు కొంచెం ఉడకనివ్వాలి. గ్రేవీ మొత్తం మనకి ఫైన్గా ఆనియన్ టమాటా మొత్తం గ్రేవీలు ఉడికి ఫైన్గా ఉడుకుద్దండి. దీన్ని కొంచెం ఉడకనివ్వాలి. ఇదిగోండి ఇది ఉడకపట్టింది కదా, ఈలోపు మనం ముందుగా ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదండి, ఈ వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి ఇవి వేసుకున్నాం కదా, ఇలా వాటర్గా ఉంది కదండి కర్రీ. ఇంకొంచెం ఇప్పుడు అన్నీ వేసాం కదా మొత్తం, ఇవన్నీ మసాలాలు పట్టేంత వరకు కొంచెం ఉడకనిచ్చుకోవాలి మనం. కొంచెం కర్రీ లూజ్గానే ఉండాలి, మీకు వాటర్ కన్నీ తక్కువ ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి దీంట్లో. ఇంకొంచెం ఉడకనివ్వాలి, మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఈ టైంలోనే ఉప్పు మసాలాలు కారాలు అన్నీ బ్యాలెన్స్ చేసుకోండి. మాదైతే కరెక్ట్గా సరిపోయింది, మీకు ఏమన్నా తక్కువ అయితే వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ కర్రీ మొత్తం పూరీలోకైనా చపాతీలోకైనా పరోటాలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ టచ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాగుంటుందండి, ఎప్పుడూ రెగ్యులర్గా మనం అలా చట్నీలు ఇవే కాదండి, ఎప్పుడైనా గెస్ట్లు అవి వచ్చినప్పుడు ఇలా కుర్మాతో చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని కొన్ని హోటల్స్లో ఇడ్లీతో ఖచ్చితంగా ఇలా కుర్మా ఇస్తారండి మాకు ఇక్కడైతే బెంగళూరు స్టైల్ అయితే. తమిళనాడు అయితే పక్కా ఇడ్లీతో అయితే కుర్మ ఉండాల్సిందే. ఇక్కడ బెంగళూరులో కూడా చాలా హోటల్స్లో అయితే ఇలాగ ఇడ్లీతో కుర్మ ఇస్తున్నారండి. మాకు ఇక్కడ ఒక నార్త్ ఇండియన్ ఫ్రెండ్ ఉండేవారండి మా నైబరు, వాళ్ళు అయితే ఇడ్లీ చేసుకుని పెద్ద గిన్నె నిండా కుర్మ చేసుకుని తినేవారు. ఇదేంటి కుర్మ చేసుకున్న మనకి ఇడ్లీ సాంబార్ ఎలాగో వాళ్ళు ఖచ్చితంగా కుర్మ తింటారంట. అలా అని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఉంటాయి కదండి, ఒక్కొక్కలా తింటూ ఉంటారు కదా, అలా అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాము. మూత పెట్టేస్తున్నానండి. ఇదిగోండి ఆయిల్ మొత్తం బయటకు తేలిపోయింది కదా, అంటే మన కుర్మ 100% పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇంతేనండి, సింపుల్గా మనం ఇలా ఒక ఇడ్లీలోకి ఇలా కుర్మా చేసుకుంటే కొంచెం వెరైటీ ఉంటుంది. మనం రోజు రెగ్యులర్గా తినే
డిష్లో కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.